शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। भारत टुडे प्रेक्षकुलकु सुप्रभातं। మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం। ఈరోజు జ్యేష్ఠ బహుళ చవితి శుక్రవారం, లక్ష్మీకరమైనటువంటి రోజు. అట్లాగే ముఖ్యంగా సతీవ్రతం, సతీదేవికి సంబంధించినటువంటి వ్రతాన్ని నిర్వహించాలి, పూజను నిర్వహించుకోవాలి. సతీదేవి అంటే శివుని యొక్క పత్ని. అన్యజ్యేష్ఠ చతుర్థ్యాంతు సతీవ్రతం అనుత్తమం కృత్వా గణపతేర్మాతుర్ లోకే మోదేత తత్సమం అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అన్యజ్యేష్ఠ చతుర్థ్యాంతు అంటే శుక్లపక్షానికి సంబంధించినటువంటి వ్రతాలు దీక్షలు చెప్పాక అంతకంటే భిన్నమైనటువంటి వేరైనటువంటి బహుళపక్ష చవితిని గురించి చెబుతూ అన్యజ్యేష్ఠ చతుర్థ్యాంతు వేరొకటైనటువంటి కృష్ణ చతుర్థి జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్థి యందు సతీవ్రతమనుత్తమం కృత్వా శ్రేష్టమైనటువంటి సతీవ్రతాన్ని నిర్వహించుకొని, సతీదేవికి సంబంధించినటువంటి వ్రతాన్ని నిర్వహించుకొని గణపతేర్ మాతుహు లోకే మోదేత తత్సమం. ఈ వ్రతం దేనికి సంబంధించింది? గణపతే హిమాతుహు, గణపతి యొక్క తల్లికి సంబంధించినటువంటి వ్రతం ఇది. అటువంటి వ్రతాన్ని నిర్వహించుకొని ఆ తల్లి ఏ విధంగా కుమారుడైనటువంటి గణపతికి ఆనందం కలిగించిందో అటువంటి ఆ కుమారులాగానే మనకు కూడా ఆమె ఆనందం కలిగిస్తుంది. అటువంటి ఆనందాన్ని పొందాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. సతీదేవి యొక్క పూజ వల్ల మనము ఈరోజు ఆమె యొక్క అనుగ్రహంతో ఆనందంగా జీవించగలుగుతాము ఎల్లకాలము అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి సతీదేవి వ్రతం నిర్వహించాలి, సతీదేవికి సంబంధించినటువంటి పూజ నిర్వహించాలి. సతీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసమని ఆమె పూజ నిర్వహించడం, ఆమె చరిత్రని తెలుసుకోవటం. సతీదేవి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె. దక్షుడు ఆమెను శివునికి ఇచ్చి వివాహం చేశాడు. తొలుత శివుని యందు గౌరవభావం ఉండేది కాబట్టే తన కుమార్తెని ఆయనకిచ్చి వివాహం చేశాడు. అనంతరము ఒక కార్యక్రమంలో పరమశివుడు తనని గౌరవించలేదనేటటువంటి భావన పొంది దక్షుడు శివుణ్ణి వ్యతిరేకించటము, ద్వేషించటం మొదలుపెట్టాడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని పూనుకున్నాడు. ఆ యజ్ఞానికి పూనుకుంటే సకల దేవతలు దానికి వచ్చారు, కానీ శివునికి మాత్రం ఆహ్వానం పంపలేదు. మొదట్లో ఇష్టంగా ఇచ్చిన వాడే కుమార్తెని, తర్వాత తేడాలు వచ్చేటప్పటికల్లా ఆయన్ని వ్యతిరేకిస్తూ ద్వేషిస్తూ శివునికి ఆహ్వానం పంపలేదు. దాక్షాయణ్య సమేతం తమ ఆనయధ్వం త్వరాన్వితా తేన సర్వం పవిత్రం స్యాత్ శంభునా యోగినా భృశం అని చెప్పి ఆ దక్షుడు కోపం కారణంగా శివుణ్ణి ఆహ్వానించలేదు. ఈమె గమనించింది, ఆకాశ మార్గంలో చంద్రుడు ఆయన భార్యతో ఎక్కడికో విమానంలో వెళ్ళటం గమనించింది. అలా గమనించి తన చెలికత్తి చేత అడిగించింది, చంద్రుడు భార్య వెళ్ళటం ఉంటే ఆ చంద్రుడి భార్య కూడా ఈమె సోదరే అవుతుంది, అంటే దక్షుని యొక్క కుమార్తెలే వాళ్ళు 27 మంది, ఈమె కూడా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగించింది. అడిగించేటప్పటికి వాళ్ళు చెప్పారు, దక్ష ప్రజాపతి తండ్రి గారు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళుతున్నాము అని చెప్పింది చంద్రుని భార్య. ఈమె చాలా ఆందోళన పడ్డది. आंदोलन पड़ी శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది. ఓ నాథ, మనం ఎందుకు యజ్ఞానికి వెళ్తా లేదు అని ఆయన చెప్పాడు. మనకు ఆహ్వానం లేదు, అందువల్ల మనం ఆహ్వానం లేనటువంటి కార్యక్రమానికి వెళ్ళము అని చెప్పాడు. ఆ యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా దధీచి అనేటటువంటి మహర్షి చూశాడు. అక్కడ శివుడు కనపడలేదు. ఆయనకి కనపడకపోతే దధీచి చెప్పాడు, దాక్షాయణ్య సమేతం తమ ఆనయత్వం త్వరాన్వితా. ఓ దక్ష ప్రజాపతి, దాక్షాయణ్య సమేతం తం, దాక్షాయణి నీ కుమార్తె అయినటువంటి, అందుకనే దాక్షాయణి అని ప్రయోగించటం వల్లైనా తన యొక్క స్వత్వాన్ని భావన చేస్తాడని దాక్షాయణి, దక్షుని యొక్క కుమార్తె అయినటువంటి ఆ దాక్షాయణినైనా పిలిపించు, దాక్షాయణితో కూడినటువంటి ఆ శివుణ్ణి పిలిపించవయా అని చెప్పి దక్ష ప్రజాపతితో చెప్పాడు చవన మహర్షి. తేన సర్వం పవిత్రం స్యాత్ శంభునా యోగినా భృశం. ఆ శివుడు కనుక యజ్ఞానికి వస్తే పరమయోగీశ్వరుడైనటువంటి ఆయన రాక వల్ల ఈ యజ్ఞమంతా కూడా శుభప్రదం అవుతుంది అని చెప్పాడు. అనేటప్పటికి దక్షుడు లెక్క చేయలేదు ఆ మాటని. రావలసిన వాళ్ళంతా వచ్చేశారు. ఇడుగో బ్రహ్మదేవుడు వచ్చాడు, అడుగో ఇంద్రుడు వచ్చాడు, విష్ణుమూర్తి వచ్చాడు, ఇంకా రావాల్సిందే ఉంది అని చెప్పి శివుణ్ణి నిర్లక్ష్యం చేస్తూనే దక్ష ప్రజాపతి మాట్లాడాడు. ఆయన ఏమి రావక్కర్లేదన్నట్లుగా, కర్మణ్యస్మిన్ నయోగ్యోసవు నానీతో మయా అధునా. దక్షుడు చెప్పాడు, కర్మణ్యస్మిన్ నయోగ్య అసౌ. ఆ శివుడు ఈ యజ్ఞకర్మకి అయోగ్యుడు రావటానికి, అందువల్ల నేను ఆయన్ని పిలవలేదు అని చెప్పాడు. అనేటప్పటికి దధీచికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి చెప్పాడు, వినాశోపి మహాన్ సజ్జో హత్రత్యానాం భవిష్యతి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తక్కువ సమయంలోనే వినాశం జరగబోతోంది అని వెళ్ళిపోయాడు చవనుడు. ఆయన త్రికాలజ్ఞుడు కాబట్టి నిజంగానే అది జరిగి తీరింది. ఆయన ఏదో క్రోధావేశంలో అని పోయాడులే అని అనుకున్నారు. అక్కడే ఉన్నారు అందరూ. రోహిణితో పాటు యజ్ఞానికి వెళ్ళే చంద్రుణ్ణి చూసి అడిగి తెలుసుకున్నాక సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన తన పరివారంతో సభ తీర్చి ఉన్నాడు. సతీదేవిని చూశాడు. ఆయన ప్రసన్నత చూసి నెమ్మదిగా సతీదేవి పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. ఏమి దేవి, ఎందుకు వచ్చావు అని అడిగాడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పార్వతీదేవిని. అడిగితే, నా తండ్రి యజ్ఞానికి మనం ఎందుకు వెళ్తాం లేదు అని అడిగింది. అడిగేటప్పటికీ అనాహూతోపి గచ్చ భోహు తస్మాత్ సర్వప్రయత్నేన అనాహూతోపి గచ్చ భోహు యజ్ఞవాటం పితోర్మేజ్య వచనాన్ మే సదాశివ. ఓ నాథ, అందరితో కలవాలి, మనం అక్కడికి వెళితేనే అందరితో కలవగలుగుతాం కాబట్టి ఏ విధంగానైనా సరే అనాహూతోపి మనల్ని పిలవకపోయినా కూడా ఆ యజ్ఞానికి, తండ్రి చేసేటటువంటి యజ్ఞానికి వెళదాము అని చెప్పేటప్పటికి శివుడు చెప్పాడు, అనాహూతాశ్చయే శుభ్రు గచ్చంతి పరమందిరం అపమానం ప్రాప్నువంతి మరణాదధికం తతః. ఆహ్వానం లేకుండా ఇతరుల గృహానికి వెళితే అవమానం జరుగుతుంది, అది మరణము కంటే ఘోరమైంది అని చెప్పాడు. కాబట్టి ఆమె అన్నది, నేను అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలని కోరుతున్నాను, కాబట్టి వెళ్ళదలుచుకున్నాను అనేటప్పటికి పరమశివుడు పంపాడు నందిని ఇచ్చి, ఆ నందితో పాటు 60,000 గణాలతో వెళ్ళి రమ్మని చెప్పి పంపాడు. అక్కడికి వెళ్ళి తండ్రిని నిలేసింది, ఎందుకు పిలవలేదని. తండ్రి శివుణ్ణి తోలనాడాడు. ఇక అక్కడ ఉండదలుచుకోలేదు. మళ్ళీ శివుడి దగ్గర రావటం కూడా తనకి సమ్మతం కాదు. అందువల్ల ఆమె అగ్నియందు ఆత్మాహుతి చేసుకుని ఆమె వెళ్ళిపోయింది. దాన్నే సతీదేవి చేసింది. కాబట్టి రాజుల భార్యలు అగ్నిగుండంలో ప్రవేశించేటటువంటి కార్యాన్ని కూడా సతీ అనేటటువంటి పేరు వచ్చింది. ఈ రోజున ఆ సతీదేవిని పూజించి ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. సతీదేవికి సంబంధించినటువంటి పూజ శ్రీ సూక్త విధానంతో చక్కగా చేసి ఆమెకి ఇష్ట నివేదనలు చేసి ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రులై ఇహపరములను సాధించుకుందాం. స్వస్తి.